सूर्यकुमार यादव को श्रीलंका तो तొలి రెండు వన్డేల్లో అవకాశం దొరకలేదు। దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ పై విమర్శలు వచ్చాయి। సూపర్ ఫామ్ లో ఉన్న ఆటగాన్ని ఎందుకు ఆడించలేదని కొందరు మాజీలు ప్రశ్నించారు। అయితే లంకతో ఆఖరి వన్డేలో సూర్యకు ఛాన్స్ దొరికింది। చివరి దశలో క్రీజ్ లోకి రావడంతో ఆ మ్యాచ్ లో యంగ్ ప్లేయర్ గురించి ఎవరూ పట్టించుకోలేదు। ఆ మ్యాచ్ లో సూర్య 4 పరుగులు చేశాడు। అయితే న్యూజిలాండ్ తో తొలి వన్డేలో దంచేస్తాడులే అని అభిమానులు ఎదురు చూశారు। కానీ ఉప్పల్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ అంచనాలకు తగినట్టుగా రాణించలేకపోయాడు। కీలక దశలో క్రీజ్ లో సెటిల్ కాలేకపోయాడు। ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయలేకపోయాడు। శుభ్మన్ తో కలిసి చివరి వరకు క్రీజ్ లో ఉండలేకపోయాడు। తనదైన మార్కు చూపించలేకపోయాడు। టీ20 ఫార్మాట్ లో మాదిరిగా క్లిక్ కాలేకపోయాడు। 36 పరుగులు మాత్రమే చేశాడు। అయితే లంకపై టీ20 సిరీస్ లో దంచేసిన సూర్య వన్డేల్లో ఎందుకు భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడనే చర్చ జరుగుతోంది। టీ20లో తక్కువ వ్యవధిలోనే 3 సెంచరీలు బాదాడు। కానీ 50 ఓవర్ల ఫార్మాట్లో రిథమ్ అందుకోలేకపోతున్నాడు। ఎలాంటి బంతినైనా ఉతికేసే సూర్య ఉప్పల్లో సాధారణ బంతికి అవుట్ అయిపోయాడు। దీంతో కొందరు మాజీలు ఫైర్ అవుతున్నారు। వన్డే ఫార్మాట్కు తగినట్టుగా ప్లాన్ చేంజ్ చేయాలంటున్నారు। టీ20లకే పరిమితం కావద్దనుకుంటే వన్డేలో రాణించాల్సిందే అని తేల్చి చెబుతున్నారు। నిజానికి జట్టులో ప్రతి పొజిషన్కు గట్టి పోటీ ఉంది। మొన్నటి వరకు వన్డేలో సూర్యను శ్రేయస్ అయ్యర్ వెయిటింగ్లో పెట్టాడు। గాయంతో అయ్యర్ దూరం అవడంతో యాదవ్కు రూట్ క్లియర్ అయింది। అయితే వరల్డ్ కప్ ఇయర్లో కన్సిస్టెంట్గా రాణించాల్సిందే। టీ20 ఫామ్ను చూసి వన్డేలో ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం ఉండదు। దీంతో పరుగులు పోటెత్తిస్తేనే వన్డే జట్టులో సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు।